వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇస్మాక్ మున్నా మూవీస్ అప్డేట్స్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. జస్ట్ ఒక 2 అవర్స్ బ్యాక్ ఒక ఎక్స్క్లూజివ్ వీడియో అప్లోడ్ చేశా, తమిళ ఇదే. ఎవరైనా చూడని వాళ్ళైతే వెంటనే చూసండి. అండ్ ఇప్పుడు ఇది కంటెంట్ వచ్చేద్దాం. ది గోస్ట్ కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ స్పై థ్రిల్లర్ అండ్ పవర్ ప్యాకెడ్ యాక్షన్ మూవీ ది గోస్ట్ లాస్ట్ మంత్ అక్టోబర్ 5వ తేదీన ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయింది. సో మిక్స్డ్ టాక్ వచ్చింది, కానీ సినిమా అయితే ఫస్ట్ హాఫ్ అదిరిపోద్ది, సెకండ్ హాఫ్లో మనకు జస్ట్ 20 మినిట్స్ అయిన తర్వాత స్లోనే రిలీజ్ అనమాట. అండ్ ఫైనలీ 1 టైం వాచబుల్. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకు ది గోస్ట్ ఈరోజు నవంబర్ 1వ తేదీన mid-12 గంటలకి ఎగ్జాక్ట్గా అదే టైంకి మనకు నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ అయితే స్ట్రీమింగ్ అవుతుంది. నో డౌట్ మీరైతే 12 గంటలకి చెక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు గాడ్ ఫాదర్ మూవీ గురించి మాట్లాడుకుందాం మామ. గుండె బద్దలయ్యే న్యూస్ మామ, బ్రేకింగ్ న్యూస్. సో మనం ఏమనుకున్నాం, నవంబర్ 13 లేకపోతే నవంబర్ 20వ తేదీన నెట్ఫ్లిక్స్లో గాడ్ ఫాదర్ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది అనుకున్నాం. మన ఛానల్లో కూడా సేమ్ డేట్ ఇచ్చారు, ఓటీటీ డేట్ అప్డేట్, కానీ చాలా వైరల్ అయింది. అండ్ సోషల్ ప్లాట్ఫామ్ కూడా ఇదే డేట్ అనౌన్స్ చేస్తారు. కానీ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అనమాట, నెట్ఫ్లిక్స్ మనకు నవంబర్ 20వ తేదీ లోపల స్ట్రీమింగ్ అప్డేట్ ఇస్తే ఇచ్చినట్టు. ఒకవేళ మనకు 20వ తేదీ లోపల మనకు గాడ్ ఫాదర్ మూవీ స్ట్రీమింగ్ కాకపోతే నెట్ఫ్లిక్స్లో ఇక మర్చిపోండి, 100% December 1st వీక్న అంటే 8 వారాల అగ్రిమెంట్ అయితే తీసుకురాబోతుంది నెట్ఫ్లిక్స్ ఈ గాడ్ ఫాదర్ మూవీని. సో డామ్ షూర్గా 20వ తేదీ లోపల, ఈ నవంబర్ 20వ తేదీ లోపల గాడ్ ఫాదర్ మూవీ స్ట్రీమింగ్ అయితే అవ్వచ్చు, లేకపోతే మర్చిపోండి, ఇంకా తడుగుడ్డేసుకోండి. December 1st వీక్న మనకు గాడ్ ఫాదర్ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది, ఎలాంటి డౌట్ అది లేదు. ఫైనలీ మనం ఈ నెల నవంబర్ 20వ తేదీ లోపల వెయిట్ చేద్దాం, గాడ్ ఫాదర్ మూవీ నుంచి మనకు ఏదైనా అప్డేట్ వస్తుందా లేదనేది. అప్డేట్ రాకపోతే మర్చిపోండి, ఇంకా December 1st వీక్న డామ్ షూర్ అయితే వచ్చేసింది ఈ గాడ్ ఫాదర్ మూవీ నెట్ఫ్లిక్స్. ఓకే, ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ మీకు నచ్చిందా ఉన్నాను ఇస్తే లైక్ చేయండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరి ప్లేస్తా. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం, బాయ్.